మా గౌరవనీయులైన మదన్ రెడ్డి గారు, మా నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మా పరిస్థితి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న పరిస్థితులు చూడడానికి రెండు సార్లు వచ్చారు. మా పరిస్థితి చూడడానికి తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించారు మా కోసం. మా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, మాకు రూఫ్ లీకేజ్ ఉంటుండే, కొలాప్స్ అయిపోతుండే, వాటర్ ప్రాబ్లం ఉంటుండే, డ్రైనేజ్ ప్రాబ్లం, ఇవన్నీ చాలా మేజర్ ఇష్యూస్ ఉండే. మాకు సకాలంలో మేము పేషెంట్స్కి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళము. బట్ మాకు మా విన్నపాన్ని అంగీకరించి వాళ్ళు తన అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మా కోసం వచ్చి ప్రతి ఒక్కటి డీటెయిల్గా తీసుకొని ఏమేమి కావాలి, మీకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏమేమి వసతులు కావాలి అని ప్రతి ఒక్క డీటెయిల్ తీసుకొని మా దగ్గర లైన్ లిస్ట్ మొత్తం ప్రతి ఒక్క అవసరాన్ని లైన్ లిస్ట్ చేసుకొని దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇంజనీర్స్ని రప్పించారు, కలెక్టర్ సార్స్ వచ్చారు, మా డిఎంహెచ్ఓ సార్ వచ్చారు, వాళ్ళందరూ వచ్చి ఈ పర్టికులర్ బడ్జెట్ ఎంత అవుతుంది, మనం దీన్ని ఎంత త్వరగా చేయగలుగుతాము, మన నియోజకవర్గంలో ప్రాథమిక మన మండలంలో ఉన్న ప్రజలకి ఎటువంటి సహాయాలు ఇంకా చేయగలము, ఇవన్నీ డీటెయిల్గా మా దగ్గర నుండి మా ప్రతి ఒక్క స్టాఫ్ నుండి డీటెయిల్స్ తీసుకున్నారు. తీసుకొని మాకు వర్షాకాలం రాకముందే మీకు ఖచ్చితంగా మీకు చేస్తామని మాకు హామీ కూడా ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు మాకు చాలా సంతోషంగా ఉంది. హామీ ఇచ్చిన మేరకు తను చేసిన ఒప్పందాలన్నీ మాకు నెరవేర్చారు. ఇప్పుడు మేము